రైట్. గురుగారు మొన్న లడ్డు వివాదం జరిగింది కదా, అది సమస్యపోయింది కూడా. సమస్యపోయినట్టేనా, సడన్గా ఆగిపోయింది, సడన్గా లేచింది, సడన్గా ఆగిపోయింది, ఏం జరిగింది అసలు? కోర్టు ఏదో కోర్టుని అడగాలనుకుంటున్నాను, అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది, కోర్టు ఏమో అనుకుంటున్నాను. అచ్చా అచ్చా అచ్చా. గురుగారు అందరి కోసం ఒక మాట, లడ్డు ప్రాసెస్ ఏంటి అంత దానికి అనగానే ఒక్కసారిగా హిందువుల మనోభావాలన్నీ అల్లాడిపోయినాయి కదా, ఏంటి దాని ప్రాసెస్ అసలు? అదేంటండి, ఇప్పుడు తిరుమల ప్రసాదంలో అంటే యాజ్ గుడ్ యాజ్ వెంకటేశ్వర స్వామిలా ఫీల్ అయ్యేది లడ్డు. తిరుమల లడ్డు చూడగానే ఎన్ని గుర్తొస్తాయి? స్వామివారు గుర్తొస్తారు, తిరుమల గుర్తొస్తుంది, గోవింద నామం గుర్తొస్తుంది. అవునా? లడ్డు ఇంకా చాలా చోట్ల దొరకచ్చు, కానీ తిరుమల లడ్డు ఆ వాసన ఆనందం, నోట్లో వేసుకుంటే ఆనందం. సో భగవంతుడితో తిరుమలతో ఉండే అటాచ్మెంట్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైన వేసుకున్నటువంటి దాని ఏమంటారు సార్, కోట్ దాని కింద పడేసి మేము తొక్కేమనుకోండి, హట్ అవుతారు. దానికి ప్రేమం లేదు, కానీ మీరు హట్ అవ్వడానికి కారణం ఏంటి? నాది నాది కదా, వస్తువే నాది. మరి వస్తువుకే మీరు హట్ అయితే వెంకటేశ్వర స్వామి నావాడు అనుకునే వాళ్ళు కోట్ల మంది కదా సార్. అద్భుతం. అలా అలా ఓకే రైట్. ఇంకో ఇంకొక చాప్టర్ ఉంది గురుగారు, ఇస్కాన్. సో మీరు ఇప్పటికీ ఇస్కాన్ ఫాలో అవుతున్నారా? ఇది ఇస్కానేనా? ఓకే, జపం చేసుకుంటాం, ఓకే, పూజ చేస్తాం. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఆరాధిస్తాను. అచ్చా, అర్ధరాత్రి అయినా సరే. ఓకే రైట్. గురుగారు మీరు ఎందుకు ఇస్కాన్ నుంచి బయటకు వచ్చారు? మరి నేను ఒక్కలాగే ఉండాలంటే అక్కడ ఉండొచ్చు, కేవలం జపం చేసి చదువుకుంటూ పూజ చేసుకుంటూ. ఓకే, అలా నేను సంతోషంగా ఉంటాను కదా జాలు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, నాకు ఇస్కాన్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు మళ్ళీ చెప్పండి. నేను ఒక్కడిని సంతోషంగా ఉండడానికైతే నేను ఎక్కడైనా ప్రశాంతంగా ఆనందంగా మూల ఉండి జపం చేసుకుని ఆనందంగా ఐ కెన్ లీడ్ మై లైఫ్. కానీ ప్రశ్నించకుండా ఉండలేక, కానీ నేను అక్కడుండి ప్రశ్నిస్తే వాళ్ళకి ఇబ్బంది అది. సో మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. అంటే మీరు ప్రశ్నించదగ్గ లోపాలు ఉన్నాయి అందులో, ఇస్కాన్లో. నాకు ఇస్కాన్తో ప్రాబ్లం ఏం లేదు, మనుషులతో. ఇప్పుడు సమాజంలో నేను బోల్డ్ ప్రశ్నిస్తున్నానా? అవునవును. అచ్చా, ఇప్పుడు ఒక హనుమంతుడి దేవాలయం అమలాపురం దగ్గర, అక్కడికి గొర్రెలు వచ్చి పోస్టరైజ్చారు, మా ఎండిపోయిన సేవాన్ని నమ్మండి అని చెప్పి వాళ్ళు పోస్టరైజ్చారు గుడి మీద. ఇప్పుడు నేను ఇస్కాన్లో ఉంటే ప్రశ్నించడానికి లేదు. ఓకే, నా భజన, నా పూజ, నా జపం. ఓకే, నేను నువ్వు భౌతిక చదువు, నువ్వు రామాయణం చదువు, నువ్వు భాగవతం చదువు అని చెప్పచ్చు. ఆ గుడి, ఆ విషయం, ఆ ప్రాబ్లం నేను రియాక్ట్ అవ్వలేను. కాబట్టి నేను విడిగా ఉంటే ఐ కెన్ క్వశ్చన్. అందుకని అందుకని నేను వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. ఓకే, అందుకని నేను బయటకు వచ్చాను. రైట్. ఇస్కాన్ మీద నాకు కొన్ని కంప్లైంట్ అడగండి. రైట్, ఇస్కాన్ అసలు మన దేశానికి సంబంధించింది కాదా? దాని పేరేంటి సార్? ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్. ఎవరు స్థాపించారు? ఇది అమెరికా వల్ల తెలియదుగా, అడగచ్చు కదా. అదే అడుగుతున్నాను, ఇది మన దేశంది కాదు అని నాకు తెలుసు. మీరు క్వశ్చన్ ఎలా అడగాలి బాబు? జంతికలు తింటావా? మా జంతికలు మీరేం తింటారు? ఈవిడే ప్రశ్న, ఈవిడే ఆన్సర్ చెప్పేస్తే చివరి కాదు తాగుతాను టీ అంటాడు అన్నిటికీ. అది అలాగా. సో ఇస్కాన్ ఫౌండర్ ఎవరు నీకు తెలియదు? అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద, ప్రభుపాద అని షార్ట్లో పిలుస్తాం. మీకు బుక్ ఇచ్చానా ఇందాక? ఇది కాకుండా వేరే బుక్ తీసుకురా. అది ఇంకా కొన్ని బుక్లు ఉన్నాయి కదా, నేను ఆ పక్కన పెట్టి తీసుకురా. ఈ ప్రభుపాదుల వారు ఎక్కడ పుట్టారు? కలకత్తాలో పుట్టారు. ఓకే, సుభాష్ చంద్రబోస్కి జూనియర్, సేమ్ కాలేజ్. ఓకే, వారు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది, డే ఫార్మాస్యూటికల్స్. 1926లో 22లో వారికి 26 ఏళ్ళు. అప్పుడు వాళ్ళ గురువుగారిని కలిశారు. సార్ ఇదిగో సార్, చూసాను నేను వెళ్ళాను. ప్రతి ఇస్కాన్లో మీరు యొక్క విగ్రహం ఉంటుంది, దానికి పూజలు చేస్తారు. నిన్నగా మొన్న వారి తిరోభావ దినోత్సవం అయింది. తిరోభావం అంటే
వారు వైకుంఠానికి వెళ్ళిన రోజు. ఓకే, సో ఇస్కాన్ మీద మీకే కాదు నాకు కూడా కంప్లైంట్ ఉంది. నా కంప్లైంట్ చెప్పాక మళ్ళీ నెక్స్ట్లోకి వెళ్దాం. నా కంప్లైంట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను నేను 3-4 నెలల క్రితమే చెప్పాను, ఓ సభలో కూడా చెప్పాను, వాళ్ళు మరి ఎప్పుడు రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. ఇలా ప్రతి పుస్తకం వెనకాల వారి ఫోటో పెద్దది ఉండేది, ఇలా నాన్ సెన్స్ చిన్నగా చేసి. అందుకని నా కంప్లైంట్ మళ్ళీ మీడియాముఖంగా చెప్పాను, ఎక్కడ లేదు ఆయనది కదా, ఆయన ఆధారం, ఆయన ఫోటో ఇదిగో ఇలాగా రూపపాల నాకు మండుద్ది, ఆయనది కదా అది ఫుల్గా ఉండాలి. సరే వాట్ ఎవర్. సో వారు 1922లో వాళ్ళ గురుగారిని కలిస్తే, యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, వై డోంట్ యు గో టు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ప్రీచ్ అబౌట్ కృష్ణ కాన్షియస్నెస్, ఈ భగవద్గీత భాగవతాన్ని ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో నువ్వు ఎందుకు ప్రచారం చేయకూడదు అన్నారు వారితో. మీరు ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే బుక్ ఉంది, మీరు ఖచ్చితంగా చదువుతుంటే నేను ఇస్తా కూడా, తప్పకుండా చదువుతాను, మర్చిపోకు రెడ్డి లోపల ఉంది ఆ పుస్తకం, నా ఫస్ట్ బుక్. అందులో చెప్తారు మా గురుగారు నేను కలిశాను, వారు ఇలా అన్నారు, నాకెక్కడ కుదురుతుంది, గృహస్థుణ్ణి, పిల్లలున్నారు, వ్యాపారం ఉంది అని నేను అనుకుని నవ్వి వచ్చేసాను. కానీ మఠానికి వెళ్తూ ఉండేవాడిని, గౌడీ మఠం వెళ్తూ ఉండేవాడిని, అక్కడ ఏదన్నా రాయమంటే వ్యాసాలు అవి రాసేవాడిని, అలా అలా గురువుగారితో అనుబంధం కొనసాగి లెటర్స్ అవి రాసేవారు, రాస్తూ ఉండేవాడిని. 1932లో కలిశారు, 1933లో దీక్ష తీసుకున్నారు, 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్లో తెలుగులో అన్నింటిలో వస్తుంది. 1966లో అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్టార్ట్ చేశారు, రైట్. 1922లో కలిసిన ఆయన, 1922లో కలిసిన ఆయన 1966లో ఇస్కాన్ స్టార్ట్ చేశారు. ఓకే, ఎక్కడి నుంచి వెళ్ళి, కలకత్తా నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి అమెరికా, అమెరికా వెళ్ళి అక్కడ కారు షెడ్లో పార్కుల్లో చెట్ల కింద ఉండి నెమ్మదిగా భక్తుల్ని తయారు చేసి అలా విశ్వవ్యాప్తంగా దీన్ని పెంచారు. దీని ఉద్దేశం ఏమిటి, అందరూ భక్తులై జీవితం యొక్క విలువను తెలుసుకుని ఏ ప్రాణికి అపకారం చేయకుండా, చివరికి రోజు బీఫ్ లేకపోతే ముద్ద దిగిన వాళ్ళు వాళ్ళు సన్యాసులు అయ్యారు. ఇంతెందుకు మా గురుగారు అమెరికన్, ఈ సంస్థ స్థాపించిన ప్రభుపాదులు వారు ఇండియన్, వారి శిష్యులు మా గురుగారు అమెరికన్, గొప్ప సన్యాసి, హిజ్ డివైన్ హిజ్ గ్రేస్ హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి, పరమ పూజ్య జయపతాక స్వామి, వారు అమెరికన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు. వారు మా ప్రభుపాదులు వారి దగ్గరికి ఎవరీ ఎర్లీ ఏజ్ 20 ఇయర్స్ ఆ వయసులో వారితో కలిసి ఆయన దగ్గర శిష్యులై, ఇప్పుడు ఒంట్లో బాగోలేదు, వీల్ చేయరు, ఒక కన్ను ఇబ్బంది, చాలా ఇబ్బందులు, అయినా కూడా ఆ ఇబ్బందుల్లో కూడా ఇంకా వారు ప్రచారం చేస్తూ ఉంటారు. బాబా, సో కాబట్టి మనిషిని మనీషిగా మార్చడానికి ఇస్కాన్ ఉంది. మనిషి అంటే హ్యూమన్, మనీషి అంటే అబోవ్ ద సెన్సెస్. మా గురువు గారు మనీ షీ అని చెప్తారు, షీ లేకపోతే మనీ, షీ లేకపోతే మనిషి రాడు. మీరు అనుకున్న మనీషి, మనీ ప్లస్ షీ అంటే అది కేవలం భౌతికం, భౌతికం. ఇక్కడ మనీషిగా, మనీషా పంచకమని శంకరాచార్య రాశారు. ఓకే, సో ఇక్కడ మనిషి మనీషిగా కావాలి, అది భగవద్గీతలో 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో కూడా చెప్తారు. కాబట్టి కేవలం మనీ దగ్గర షీ దగ్గర ఆగిపోతే ఇక్కడే ఉంటాయో ఉంది, భాగవతంలో చెడతారు చెప్పరు, నాయం దేహో దేహబాజాన్ నృణాన్ స్పష్టాన్ అర్హతాన్ విడ్భుజాయే, అలా జీవించే పని పంది కూడా చేస్తుంది, అది పెద్ద గొప్ప జీవితం కాదు అని వృషభదేవుడు తిడతారు. అదే మీరు ఇందా చెప్పిన మనీ ప్లస్ షీ మాత్రమే కావాలనుకుంటే ఈజ్ నథింగ్ బట్ పిగ్, ఇక్కడ మనీషి కావాలి, ఆ స్థితికి వెళ్ళాలి. కాబట్టి ప్రతి మనిషి శాకాహారి అయి ఆరోగ్యవంతమైనటువంటి ఒక చక్కని జీవితాన్ని జీవించండి, పొద్దున్న లేవండి, మంగళహారతి అటెండ్ అవ్వండి, జపం చేయండి,
మిమ్మల్ని మీరు తెలుసుకోరు. అందుకే మీకు ఇస్తానని బుక్లో ఫస్ట్ చాప్టర్ పేరేంటి తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకో. ఓకే ఓకే. ప్రభుపాద వారు హైదరాబాదు ఇస్కాన్ అబిడ్స్లో ఉందిగా, ఆ ఇస్కాన్ టెంపుల్ 70స్లో ఆయన పేరేంటి అప్పుడు జలగాం వెంగళరావు, ఆ టైంలో ఆయన సీఎం ఆయనే వచ్చారు, ఆ ఫొటోస్ కూడా ఉంటాయి గుళ్ళో. సో ఆ టైంలో ప్రభుపాద వారు ఇక్కడికి వచ్చారు. పొలారెడ్డి గారు నేను ఏదో సభకి వెళ్తే నన్ను రిసీవ్ చేసుకుని పెద్ద ఆయన మా ఇంటికి 4 టూర్లు వచ్చారు అని సంబరపడిపోయారు. సో ప్రభుపాదులు వారు అలా స్థాపించారు ప్రపంచం. అందుకే ప్రభుపాద గురించి ఏం చెప్తామంటే హీ బిల్ట్ ఎ హౌస్ విచ్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్స్. ప్రపంచం అంతా జీవించే ఒక ఇంటిని ప్రభుపాదులు వారు నిర్మించారు. రైట్. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇస్కాన్లో ఉపన్యాసం ఇచ్చేవాడు ఒక దేశం వాళ్ళే ఉండరు. అవును. ఒక సౌత్ ఆఫ్రికన్ నల్లగా ఉండే ఆయన ఉపన్యాసం ఇస్తే కింద తెల్లగా ఉండే అమెరికన్ యూరోపియన్లు కూర్చుని వింటారు. నీగ్రో వాడ అదేం ఉండదు, ఈజ్ ఏ భాగవత. అందులో మాకు బ్లాక్ స్వామి అని ఒక సౌత్ ఆఫ్రికన్ ఆయన ప్లేరు, వారికి నేను నా అదృష్టం కొద్దీ లడ్డు కూడా ఇచ్చాను, తిరుమల లడ్డు. ఆయన సౌత్ ఆఫ్రికన్ సన్యాసి. కాబట్టి ప్రభుపాదులు వారు చెప్పారు, ఐ గేవ్ ద ప్రోగ్రామ్ ఈవెన్ ఇఫ్ బమ్, ఇఫ్ ఎ బమ్ ఫాలో మై ప్రోగ్రామ్ హీ బికమ్ పరమహంస. బమ్ అంటే వేస్ట్ ఫిల్. వాడు కూడా ఈ షెడ్యూల్ ఫాలో అయితే అంటే పొద్దున్న లేవడం, జపం చేయడం, అంటే చాలా నియమాలు ఉంటాయి అందులో రాసి ఉంటుంది, మాంసం లేదు, మద్యం లేదు, వ్యభిచారం లేదు, జోదం లేదు, కాఫీ టీ ఉల్లిపాయ వెల్లిపాయ ఒక్కబడి ముక్కబడి ఏమి లేవు, ఏకాదశి అయితే భోజనం కూడా లేదు. మరి మేము ఫాలో అవుతాం, మేము ఫాలో అవుతాం. మీరు ఇందాక వచ్చినప్పుడు మేము జస్ట్ ఈ ఇంటర్వ్యూలు ఉన్నాయని పండ్లు తిన్నాం, లేదా పండ్లు కూడా తిన్నాం, ఒక భోజనమే చేస్తాం.